మహబూబాబాద్ జిల్లాలో ఇటీవల జరిగిన ప్రధాన వార్తల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో నిరుద్యోగ యువతి యువకుల కోసం మెగా జాబ్ మేళాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ప్రారంభించారు డిఆర్డీఏ ఈజీఎం సంస్థల సహకారంతో నిర్వహించిన ఈ జాబ్ మేళాలో సుమారు ఎనభై కంపెనీలు పాల్గొని మూడు వేల ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశాయి ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోసమే ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు అన్యాయానికి గురైన బాధిత మహిళలకు అండగా నిలిచేందుకు నిర్మించిన నూతన సఖీ కేంద్రాన్ని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాష్ట గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రథోడ్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సఖీ కేంద్రం మహిళలకు అండగా నిలుస్తూ రక్షణ కవచంలా పనిచేస్తుందన్నారు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్టంలో మహిళల భద్రత సంక్షేమం కోసం ప్రత్యేక పథకాలు అమలవుతున్నాయన్నారు దసరా బతుకమ్మ పండుగల కానికగా రాష్ట ప్రభుత్వం అందజేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట వ్యాప్తంగా ప్రారంభం కాగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అరిపిరాల గ్రామంలో రాష్ట పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం మహిళల కోసం కేసీఆర్ కిట్ బాలికలకు గురుకుల పాఠశాలలు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి ఎన్నో గొప్ప పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందన్నారు పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేనవ తేదీ నుంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు స్వచ్చతా హీ సేవా వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని ఏకలవ్య మోడల్ స్కూల్లో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించి స్వచ్చతపై అవగాహన కల్పించారు దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల జ్ఞాపకార్థం ఢిల్లీలో నిర్మించే అమృత వాటిక కోసం మేరీమాటి మేరాదేశ్ నినాదంతో దేశవ్యాప్తంగా ప్రతి గ్రామం నుంచి మట్టిని సేకరిస్తున్న సంగతి తెలిసిందే మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామంలో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో కూడా మేరీమాటి మేరాదేశ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో తపాలా శాఖ ఉద్యోగులు యువత ఉత్సాహంగా పాల్గొన్నారు అమ్మాపురం నైనాలా గ్రామాల్లోని అమరవీరుల ఇంటి వద్దకు మేళతాళాలు డప్పుచప్పుళ్లతో వెళ్లి ఆ ఇంటి మట్టిని సేకరించి వారికి ఒక మొక్కను బహుమతిగా ఇచ్చి ఆ కుటుంబాన్ని సత్కరించారు